に持ってやがる。山田天様の山田からパスタがないと、ほんで邪魔でしゃる、さらばなさでしゃる。ねえ、あれがどんなパンチライトレクションだっちゃい、なあのにわったんだべがい、もんどポーレーションだってベデリッツァン、ベデリッツァこんなベデリッツァバイバルこんなハムレーションだべ、もんどして、インクロー、ここパークベッド、ネームでケースベッド、ニオーペカ、ヤレトルジャスト、ニンタベッド、ネームでケースベッド、アプリコーバーのナミレーションでした。ナミレーションでして、アッデルがニニサンブガオンナ、リジェクティーでした。アンディ、ヤントダーノンディ、ヨーグルトシャプロ、マッカム、ロッテルアトミトランダ、ロッテルアトマーグ、モンスパーティスガニ、ディビジルガンディ、ディートア、アイドワンダラデベルナムセイテナイ、アンディ、ヤマヨカパセテナイ、ダークレイド、プリティネット、アイドワンダラデベル、ヤスターガンディスキー、アイドワンダラデルレイサーゲイ、ポケティ、ビジェテゲイ、インドインディペンデンスチャー。ネアルガンスイッグレイリー、ムチャマトリキー、パレレゲガンダウン、ポーテマウン、ジェロウ、パレアサミガラ、ネゴサワルセトナ、ハンテガニ、バラワンタペケグレワル、ラグポテンダプリペクトナウン、パソルマリガ、ファイナルガ、ヤカリガカマンゲチナワー、アナウンセスコロン、ドンマークメンカリカロン。パンチャイトレクションのお二人に、ポーリーがいたらと、ラテンと、イエルゲットの前にやるスーツ、リプレイストレクションにやってくれてる、投げてくれ、アメシャタパリがいちゃうの、トミルに最下位、パンネルゲットがでいけない、ポンティゲットがパターンをワンサイドにいけない、アンテミッナイトドラマ。ఈ ముఖ్యమంత్రి అడుగుతున్నాం, సిగ్గు ఎగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఆ సీట్లు మీరెక్కడ వేసుకుంటే మిమ్మల్ని ఏమన్నా అడుగుతున్నాయని. నిన్న పుంగలంలో 31-31 నామస్ అయినాయి. 104 ఎంపీటీ సర్పంచులకి 104 నినామస్ అయిపోయినాయి. ఇంకో పక్క మార్చర్లో 31-31, పిల్లలలో 33-33, రాయచూట్లో 34కి 31, కడపలో 50, కార్పొరేట్కి 23, చిత్తూరులో 50-37, తిరుపతి కూడా 3 వేశారు. కర్నూలు జిల్లాలో కర్నూలు 2 వేశారు. డోంలో 32-25, ఆత్మకూరులో 24-15, నంద్యాలలో 12, ఆదోలో 9, ఆడగడ్డ 8. ఇంకో పక్క ఇలాంటివన్నీ చేసి ఈరోజు మనం చూస్తున్నది కొట్టుకోలే 4. ఇలాంటివన్నీ చేసి ఇప్పుడు గొప్పగా నేను చేపించామంటున్నాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, ఓటు హక్కు మీకు అవసరమా లేదా తమ్ముళ్ళు ఆడబిడ్డలు వేరే చెప్పండి. అంటే ప్రజాస్వామ్యం మనకిచ్చిన ప్రాథమిక హక్కు ఓటేసేది, ఇప్పుడే పార్టీ గారు కాదన్నారు. మీరు ఓటేసే అవకాశమే లేకపోతే మీకు ప్రశ్నించే అవకాశం మీకు వస్తుందా? వస్తున్నారని అడుగుతున్నా. ప్రశ్నించే అవకాశం మీకు లేకపోతే నాయకులు భయపడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. పులివెందుల్లో ప్రజాస్వామ్యం లేదు, మీరు తాజేదారులు పెడతారు, మీ దీంట్లో పనిచేసే వాళ్ళు పెట్టుకుంటారు. మనం కూడా భయపడుతూ భయపడుతూ పనిచేయాలా? ఏంటి బాధ? నేను అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ఓటు హక్కును కాపాడుకోవాలి. ఎవరైతే మన ఓటు హక్కుని హరిస్తున్నారో అలాంటి నాయకుడికి కప్పట్టాలని జాగ్రత్తగా ఉండండి. మీ గుండెల్లో అందుకుని వస్తామని వ్యక్తిగా చెప్పాలి, చూపడం ఒకటి చెప్పాలి. మీరంతా కూడా ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, అటాక్స్ ఒకటి రెండు కాదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఆడబిడ్డలపైన దాడులు, ఎస్సీలపైన దాడులు, ఎస్సీలపైన దాడులు, తెలుగు వర్గాలపైన దాడులు, ఎక్కడికెక్కడ అరెస్టులు,
సత్యనారాయణ అరెస్ట్ చేశారు, కోళ్ళ రవీంద్రనాథ్ అరెస్ట్ చేశారు. ఈ విధంగా ఎక్కడికక్కడ చేసి ఒక భయానకమైన వాతావరణం క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే ఈ ముఖ్యమంత్రి ఏ అంటే అటాక్స్, ఎక్కడికక్కడ దాడులు చేయడం, భయభ్రాంతులు చేయడం. భయభ్రాంతులైన తర్వాత మొత్తం ఏకపక్షంగా బలవంతపు వినామసం చేసుకోవడం. రేపు ఎవరికి అన్యాయం జరిగినా మీరు అడిగే పరిస్థితి కూడా లేకుండా చేయాలని చెప్పే దుర్మార్గమైన కార్యక్రమాల్లో ముందుకు పోతున్నారు. అంతేగాని ఈ రాష్ట్రంలో దారులు పోవాలంటే, సమాజంపై దారులు పోవాలంటే మీరందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది. వినామాసమై రేపు ఎన్నికల్లో ఎంత డబ్బులు ఇచ్చినా ఆ డబ్బులకు రోజు కాకుండా మీరు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తే, గుణపాఠం చెప్పే పరిస్థితి వస్తే అప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డికి భయం అనేది వస్తుంది. అసలు తిరిగి వాడు రేపు మీరు కన్నోలు కనిపించండి, జగన్మోహన్ రెడ్డి తిరిగి మన దారిలోకి వస్తాడని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంకొక పక్క నేను అడుగుతున్నా, ఎన్ని రకాల పదులు ఏమమ్మా ఒక మాట చెప్పండి, నిత్యావసర వస్తువులు ఎట్లున్నాయి తల్లి, ఏమైనా తినే పరిస్థితులు మీరు ఉన్నారా?